హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ అలాగే సబ్జా గింజలతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా హెల్తీ డ్రింక్, బాడీలో హీట్ అయినా కూడా తగ్గించేస్తుందండి. సమ్మర్ రిఫ్రెషింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దానికోసం నేను పుచ్చకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లోపల ఉన్న గింజల మొత్తం తీసేసి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనా రేకులు ఒక మూడు లేదా నాలుగిటిని యాడ్ చేసుకోండి. పుదీనా వేస్తేనే మనకి ఈ జ్యూస్ అనేది టేస్ట్ బాగుంటుంది, లేకుంటే అస్సలు పోగదు. పుదీనా వేయడం మాత్రం స్కిప్ చేయకండి. అలాగే షుగర్ 2 టేబుల్ స్పూన్, అలాగే ఒక లెమన్ జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ చల్లని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా అంతే కూడా మిక్సీ పట్టుకోండి. వాటర్ మిల్లర్ జ్యూస్లో మనము యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. వాటర్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని చూసారా, చక్కగా మిక్సీకి మెత్తగా పట్టేసుకోవాలి. షుగర్ అనేది మీకు ఎంత కావాలనుకుంటే అంత చూసుకొని యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగినట్లు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ సబ్జా గింజల్ని నేను ఒక 1 అవర్ ముందుగానే ఇలా నానపెట్టేసుకున్నాను వాటర్లో. మీరు కావాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా నానపెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఇలా ఫస్ట్ గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నేను పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, అవి కొన్ని సైడ్కి పెట్టాను. వాటిని కూడా యాడ్ చేస్తున్నాను, మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న జ్యూస్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకొని పైన సబ్జా గింజలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా మనకి సమ్మర్ స్పెషల్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సబ్జా గింజలు అనేది హెల్త్కి చాలా మంచిదండి. బాడీలో హీట్ అయినా కూడా మొత్తం తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, మనకి రిఫ్రెషింగ్గా కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.